మా వంటవాడు బాబు పాప మోగవాడు, నువ్వు చాలా మంచివాడు అని పొగుడుతున్నాడు. అలాగా రాసుకోండి. పాపగదారిగా పెద్దగా. అవును మూర్తి సార్. మురళేడి ఇంట్లో లేడు సార్, సడన్ గా ఏదో ఊరు వెళ్ళాట. ఎక్కడికి వెళ్ళింది కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్. అలాగా. అవును సార్. ఈ పాటలో సోలో వైలెన్స్ చాలా ఇంపార్టెంట్. అతను ఉంటే బాగుండేది. అదే మాలో ఎవరినైనా ఒక్క చూపు చూస్తే చాలు, ఏమాత్రం ఆలోచించకుండా అతను ఒళ్ళే ఉంటావు. నాన్న లేకుండా నాన్న తరపు చుట్టాలు, అమ్మ లేకుండా అమ్మ తరపు బంధువులు, బావ చిన్నాన్న మనవడు మరిది. ఓహో, నేను కలల కన్న బంధాలు, కోరుకున్న అనుబంధాలు నిజంగా నమ్మలేకపోతున్నాను మహా. మురళి, నాన్న మాటలకి నువ్వు నిజంగా బాధపడలేదా? నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా? నిజమే చెప్పు. పెద్దగా బాధపడలేదు కానీ మీ నాన్నగారి ఆ బేస్ వాయిస్, ఫేస్ లో సీరియస్నెస్ చూసి కొంచెం కంగారు పడిన మాట మాత్రం నిజమే. ఇక్కడేం చేస్తున్నారమ్మా? కొత్తగా పెళ్ళని మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటుంటే పర్మిషన్ లేక మధ్యలో దూరింది చాలక ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నారు అంటావేంటే? వచ్చిన పని ఏంటి చెప్పు. చెప్తాను చెప్తాను. ఏం లేదు బాబు, మా ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా కులదైవాన్ని దర్శించి ఆ గుళ్ళో పూజ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు పెట్టుకోవడం మానవాయితీ. అలా కానీ ఉండి, నాకేంటి అభ్యంతరం? మిమ్మల్ని చూస్తుంటే చాలా నెమ్మదస్తులాగే ఉన్నారు. ఎవరన్నారు మహా? నువ్వేమన్నా చెప్పావా? అమ్మగారు మీరు అపార్థం చేసుకుంటున్నారు, మనం చాలా స్పీడ్. స్పీడా? మామూలు స్పీడ్ కాదు, యమా స్పీడ్. యమా స్పీడా? వీళ్ళేదో కొంపలు ముంచేటట్టున్నారు. నువ్వైనా చెప్పవే. అది కాదు బాబు, రేపు పూజ చాలా నిష్ఠగా చేయాలి. అలాగే చేద్దాం. కానీ అంతవరకు 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 మీ ఇద్దరు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా? పవిత్రంగా? పవిత్రంగా అంటే మేమిద్దరం పవిత్రంగా లేవనా మీ ఉద్దేశం? ఏం లేదు బావగారు, వెరీ సింపుల్. ఈ రోజు రాత్రికి మీరు కలుసుకోకూడదు, సపరేట్ గా పడుకోవాలి. అంతేనే ఇంకేమన్నా ఉందా? బాగా ముదిరిపోయారు. అంతే బాబు అంతే, మేము వస్తాం. అయ్యా, అమ్మాయి గారి నుదుట అమ్మవారి కుంకుమ పెట్టండి. బొట్టు పెట్టడానికి దిక్కులు చూస్తావేం బాబు? నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదండి. ఇది మన ముసాచారం అనుడు గారు, పెట్టండి. ఐఎమ్ సారీ అండి. విన్నారా, మీకు ఆనందమేగా, అందుకే నేను రానున్నాను. వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారం అందరూ దగ్గర నుండి జరిపించాలని బలవంతంగా తీసుకొచ్చాను. ఈ పెళ్లి వల్ల పోయిన పరువు చాలదని ఇంకా నన్ను అవమానిస్తాను తీసుకొచ్చారా? ఈ కుంకుమ దీర్ఘ సుమంగళిగా ఉండటానికి అమ్మవారి దేవునని మా నమ్మకం. దయచేసి పెట్టు బాబు. అరుడుగారు, అన్ని సర్దుబాటైపోయాయి. మీరు మహాసుఖంగా కాపురం ప్రారంభించబోయే శుభ సమయంలో మళ్లీ గొడవలు ఎందుకు? మా కోసం కాకపోయినా కనీసం మహాకోసమైనా. వయసులో మీకంటే పెద్దదాన్నైనా చేతులైతే దండం పెడుతున్నాను. అయ్యో అదేంటండి? లేకపోతే ఆయన తట్టుకోలేరు బాబు. శ్రీరామనవమినాడు పూజారి సీతమ్మవారి మెడలో తాళి కడతాడు, అంత మాత్రం అతను రావుడైపోడు. భర్తగా బొట్టు పెట్టాను, మీ వాళ్ళు తృప్తి పడ్డారు. పూజారిగా బొట్టు పెట్టాను, నువ్వు సరిపెట్టుకో. సింపుల్.
బావగారికి ముందే మంచం హిస్టరీ చెప్పు. ఓహో, మీ వంశానికే కాదు మీ మంచానికి కూడా చరిత్ర ఉందన్నమాట. మామూలు చరిత్ర కాదు బాబు, 250 సంవత్సరాల చరిత్ర ఉంది మంచానికి. 300 మందికి సంతాన ప్రాప్తి కలిగించిన మంచం బాబు ఇది. అబ్బా నువ్వు ఉండవే, అబ్బాయికి వివరంగా చెప్పొద్దు బాబు. ఈ మంచం మీద ఒక్క రోజు పడుకుంటే చాలు, వెంటనే అమ్మా నాన్నలైపోతారు. చెప్పేదేదో తిన్నగా చెప్పేడవే ముసలి. పడుకోవడం అంటే ఈస్ట్ కోకులు వెస్ట్ కోకులు కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ లా కలిసిపోవాలి. నేను కూడా వస్తాను బాబు. స్వీట్ డ్రీమ్స్. సారీ మురళి, నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను. అరే హాయిగా పళ్ళు పాలు స్వీట్లు పెట్టి తినమంటే నాకు ట్రబుల్ ఏంటి? ఐఎమ్ వెరీ హ్యాపీ. బావగారు మంచం కొంచెం జాగ్రత్తగా వాడండి, రేపు మా జనరేషన్ కూడా ఉపయోగపడాలి కదా. లిటిల్ టేబుల్స్. ఎనీవే మీ వాళ్ళ పుణ్యం అంటే ఇన్నాళ్ళకి నా ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏంటది? ఏముంది, లిటిల్ చైనా లాగా మీ ఇంట్లో జనాభా కాస్త ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత నా శాలినికి లెటర్ రాసుకోవడానికి కుదరలేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా లెటర్ రాసుకుంటాను. అవును మురళి, మన సంగతి శాలినికి తెలుసా? అమ్మో ఇంకేమన్నా ఉందా? అసలే స్టార్టింగ్ ట్రబుల్ లో ఉన్నమ్మా లవ్వు, ఈ విషయం తెలిస్తే టోటల్ గా బ్రేక్ డౌన్ అవుతుంది. అవును, నువ్వు ఎవరికి ఏం చెప్పావా? మధు పేరెంట్స్ కి అన్ని వివరాలతో లెటర్ రాశాను. నో ప్రాబ్లం. మహా యూ బెటర్ గో టు స్లీప్, నువ్వు అక్కడ పడుకో, నీ ఉత్తరం రాసుకుని హాయిగా ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఓకే. అవును మహా, లైట్లు ఉంటే నీకేమైనా డిస్టర్బెన్సా? లేదే. థ్యాంక్ గాడ్, ఎందుకంటే లైట్లు ఆపితే నాకు భయం. పడుకో. బాసు, ఈ పోజులో మీరు ముగ్గురు హీరోయిన్ల మధ్య వెలిగిపోతున్న సినిమా హీరోలా ఉన్నారు బాసు. వాళ్ళు నటిస్తారు, నేను జీవిస్తాను రా, తేడా అంతే. అది సర్లే గాని ఊళ్ళో కొత్త స్టాక్ ఏమైనా వచ్చిందా? మాలో ఏమన్నా హార్ట్ తగ్గిందా లేక మా మీద మీకేమైనా హార్ట్ తగ్గిందా? గస్ట్రాలొద్దు, నా మీద ఫీలింగ్ చూపెట్టేసి సెంటిమెంటల్ గా నాతో సెటిల్ అయిపోదామని మీకేమైనా ఐడియాలుంటే డ్రాప్ అయిపోండి. నాకు మీ మీద మోజు పుట్టినప్పుడల్లా మీ డబ్బులు మీకు ముడతాయి అంతే. కట్టుకున్న దాన్ని కలిసే 2 సంవత్సరాలైంది, ఎందుకు ఒక్క అక్కరా? ఏముంది వెరైటీ, చిన్న కంచంలోనే మళ్లీ తినటం, చూసిన సినిమానే 2వ సారి చూడటం అయ్య గారికి అలవాట్లేదు. ఆయన చేతి వేళ్ళు చూశారా? అయినా మీకు వేళ్లతో పనే ఉందిలే. ఏకచక్రం ఉంది, ఏకచక్రే మహాభోగి అన్నారు, అందుకే చక్రం తిప్పుతున్నాడు మహానుభావుడు. మీది మీకు ముట్టిందిగా, వెళ్ళండి. నీ కమిషన్ కూడా నీకు ముట్టిందిగా. నువ్వు నోరు మోయ లపాకి, నువ్వు ఇంకా అపరాధ తుప్పు పట్టిన తుపాకి. పదండే పదం, ఏదో సచ్చినోడని ఏదో సచ్చినోడు. ఇంతకీ నేను అడిగిన కొత్త కేసుల గురించి చెప్పకుండా అక్కడ అల్పర్లేంట్రా? కొత్త కేసుల మాట అలా ఉంచి ఒకసారి అడు చూడండి. ఆ కొత్త శాంతి ఎవడ్రా? ఇంకెవరవుతాం బ్రదర్? హలో బ్రదర్. సారీ అండి, ఆ సినిమా నేను చాలా సార్లు చూసేసాను. మన టాకీస్ లో ఇంకేమైనా సినిమా వస్తే చెప్పండి, తప్పకుండా చూస్తాను. టూరింగ్ టాకీసులకి డప్పు కొడుతూ తిరిగే సాటింపు నాయల్లా కనిపించినట్టున్నావు నువ్వు, నీ గెటప్. వెళ్ళి మనం వెంట పక్క. ఆయన హలో బ్రదర్ అన్నది సినిమా టైటిల్ కాదండి, మిమ్మల్ని పలకరించారు. ఆయన మీకు బ్రదర్ వర్స్ అవుతారు అంటే మీ భార్య గారు తండ్రి గారి పెద్ద కూతురు అంటే సోయానా మీ వదిన గారికి ఓన్ హస్బెండ్ గారు, సాక్షాత్తు మీకు తోడలుడు. శ్రీహర్ అంటే ఈయనండి, ఈ ఊళ్ళో పెద్ద పాపులర్ ఫిగర్. అంటే అదేనండి పాపులర్ ఫిగర్. సారీ అండి, ఇంత ముందు ఎప్పుడు చూడలేదు కదా, గుర్తుపట్టలేదు. నైస్ మీటింగ్ యు బ్రదర్. సిటీ నుంచి వచ్చి వచ్చే కలిపో చాలా థాంక్స్. అవును, మనది లవ్ మ్యారేజ్ అంటుగా, మన మామ ఒప్పుకున్నాడేంటి? కట్టుకున్నా ఒప్పుకోకేం చేస్తాడు? ఇది కరెక్ట్. అయినా ముంగిలా ఉండే మా మహాలక్ష్మి మంచి అందగాడిని కొట్టేసింది. అవును, మన పేరేంటి బెదరో? మురళి. మురళి అంటే ఫ్లూట్, పేరులోనే ఉంది రసికత. బెదరో సిటీలో పెరిగినోడివి, పైగా యంగ్ బ్లడ్. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మగాళ్ళు గడ్డిమేటు కాడ టైగర్ల టైపు, వాళ్ళు తినరు మనల్ని తిన్నీరు. ఏంటి అర్థం కాలేదా? ఏం లేదు బెదరు, నీకెప్పుడు మందు కొట్టాలను. నా దగ్గరకు వచ్చాయి, మంచి బందోబస్తు అయిన పార్టీలు ఉన్నాయి. మనకి టైం అయినట్టున్నాయి, ఇంకా బయలుదేరటం మంచిది అనుకుంటా. అంతేనంటావా? వస్తాం బ్రదర్, వస్తాం బ్రదర్. అంకల్, 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 పిలిస్తే పలకమే వినపడలేదా? వినపడింది. మరి పలకవే. నువ్వు నన్ను ఏమని పిలిచావు? అంకుల్ అని. నేను నీకేమవుతాను? అంకులేగా. అలా కాదే, మీ నాన్నకు నేనేమవుతాను? తమ్ముడు. అప్పుడు నువ్వు నన్ను ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? చిన్నాన్నని. క
కరెక్ట్ రా. నువ్వు పిలు. చిన్న అన్న. మళ్ళీ పిలు. చిన్న అన్న. ఎక్కడికి వెళ్ళాడు వీడు? పొద్దు నుంచి కనపడలేదు. ఒరే మనవడా. బామ్మగారు ఇక్కడున్నాను. అయ్యో మిమ్మల్ని కాదు బాబు, వాణ్ణి.